నూట ముప్పై ఆరు సీట్లతో జయకేతనం కర్ణాటక కాంగ్రెస్ దే అధికారాన్ని కోల్పోయిన బీజేపీ జేడిఎస్ కింగ్ మేకర్ ఆశలు గల్లంతు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు ఏఐసిసి చీఫ్ గా సొంత రాష్ట్రంలో తొలి విజయం మిస్ఫైర్ అనుకున్నదే కలిసి వచ్చింది బజరంగ దై బ్యాన్ తో కాంగ్రెస్ వైపు మొగ్గిన మైనార్టీలు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం నిన్న పోలింగ్ దగ్గర నుంచి పోలింగ్ డేట్ దగ్గర నుంచి రిజల్ట్ దాకా నిన్నటి వరకు నేను కర్ణాటకలోనే ఉన్నా ఆ ఆ ఫలితాలు ఆ వ్యవహారం అంతా క్షుణ్ణంగా పరిశీలించడం పరిశీలించిన తర్వాత రఘునందన్ రావు గారు వచ్చినాక మాట్లాడదాం ఆ వ్యవహారాలన్నీ కన్నడ ఓటర్ అయితే నూట ముప్పై ఆరు అని చెప్పి వెలుగు పత్రిక వచ్చింది కానీ మిడ్ నైట్ నైట్ మిడ్ నైట్ జరిగినటువంటి వ్యవహారంలో ఒక సీటు తగ్గింది కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఐదే ఇది ఆ తర్వాత అరవై ఐదు స్థానాలుగా భారతీయ జనతా పార్టీ చూపించారు అది అరవై ఆరు స్థానాలు అంటే ఒకటి పోయి ఇక్కడ పోయి అక్కడికి వచ్చింది దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా రైట్ గో నూట ముప్పై ఐదు ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ లెక్కలు ఇవి నూట ముప్పై ఐదు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అరవై ఆరు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ జేడిఎస్ పంతొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది ఇక కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష అని చెప్పి గాలి జనార్దన్ రెడ్డి ఒక స్థానంలో విజయం సాధించాడు ఇక సర్వోదయ కర్ణాటక పక్షాన్ని ఒక స్థానంలో విజయం సాధిస్తే ఇక ఇండిపెండెంట్లు ఇద్దరు విజయం సాధించారు అంటే కాంగ్రెస్ పార్టీ కావాల్సినటువంటి అబ్జర్వ్ మెజార్టీ వచ్చింది అయితే నూట ముప్పై ఆరు అనుకున్నారు కానీ నూట ముప్పై ఐదే రాత్రి అర్ధరాత్రి ఒక నెంబర్ మారిపోయింది కన్నడ ఓటర్లు కాంగ్రెస్ కు పట్టం కట్టారు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని అత్యధిక సీట్లలో గెలిపించి ప్రభుత్వ ఏర్పాటుకు తవ్వ చూపారు ముప్పై ఎనిమిది ఏళ్లుగా వరుసగా ఏ పార్టీకి కూడా రెండోసారి అధికారం ఇవ్వని కర్ణాటక ప్రజలు ఈసారి అదే ఆనవాయితీని కొనసాగించారు అధికార బీజేపీని సెకండ్ ప్లేస్ కు పరిమితం చేశారు కింగ్ మేకర్ గా చక్రం తిప్పాలనుకున్న కుమారస్వామి నేతృత్వంలోని జేడిఎస్ హాశలను గల్లంత చేశారు ఆ పార్టీ అధిక స్థానంలో డిపాజిట్ కోల్పోయింది కర్ణాటక గెలుపుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఫలితం ఇచ్చిందని ఆయన పర్యటించిన యాభై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో ముప్పై ఆరు సీట్లను కాంగ్రెస్ గెలుచుకోవడమే ఎందుకు నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు పైగా ఏఐసిసి ప్రెసిడెంట్ గా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ కు దక్కిన తొలి విజయం ఇది ఖర్గే సొంత రాష్ట్రం కూడా కర్ణాటకే కావడం విశేషం ఈ నెల పది కర్ణాటకలోని రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగగా శనివారం ఫలితాలు వచ్చాయి ఇక్కడ చూస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది నూట ముప్పై ఐదు స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది రాష్ట్రంలో మొత్తం రెండు వందల ఇరవై నాలుగు అసెంబ్లీ ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ నూట పదమూడు సీట్లు కాంగ్రెస్ ఈ మ్యాజిక్ ఫిగర్ ను దాటి స్పష్టమైన మెజార్టీ సాధించింది ఎగ్జిట్ పోల్ అంచనాలను మించి హంగుకు ఆస్కారమే లేకుండా ముప్పై నాలుగేళ్ల తర్వాత అత్యధిక సీట్లను కైవసం చేసుకుంది గత డిసెంబర్ లో హిమాచల్ ప్రదేశ్ ను దక్కించుకున్న కాంగ్రెస్ ఆరు నెలల గ్యాప్ లోనే కర్ణాటకను హస్తగతం చేసుకుంది ఆ దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ చేజార్చుకుంది జేడిఎస్ కు ఊహించని దెబ్బ తగిలింది ఉన్న సీట్లలో దాదాపు సగం సీట్లను కోల్పోయింది ఎంఐఎం గాలి జనార్దన్ రెడ్డి పార్టీ కేఆర్పి కమ్యూనిస్టు పార్టీలు పెద్దగా ప్రభావం చూపలేదు ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు పార్టీ ప్రచారంలో కష్టపడి పనిచేసిన బీజేపీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు దేశంపై ప్రేమ విజయం సాధించిందన్న కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ఇదే రిజల్ట్ మిగతా రాష్ట్రాల్లోనూ రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఆరు అనుకుంది నూట ముప్పై ఐదు ఇది అరవై ఆరు పంతొమ్మిది నాలుగు ఇట్లా వచ్చినాయి అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి సీఎం కుర్చీ ఎవరికి రేసులో సిద్ధరామయ్య డీకే శివకుమార్ సీనియార్టీలో సిద్ధు ట్రబుల్ షూటర్గా డీకే డికే హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అంటున్న లీడర్లు సీఎం రేసులో మరో నేత జి పరమేశ్వర పేరు లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటున్న అధిష్టానం నేడు సీఎల్పీ భేటీ సీఎం అభ్యర్థిపై ప్రకటన రేపు కంటిరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం విజయోత్సవ సభలో శివకుమార్ సిద్ధరామయ్య నిన్న కూర్చున్నారు ఇవాళ ఇవాళ సీఎల్పి భేటీ కాబోతూ ఉంది ఏది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు భేటీ కాబోతా ఉన్నారు ముఖ్యమంత్రి అభ్యర్థిని నిర్ణయం చేసి రేపు కొత్త ముఖ్యమంత్రిగా కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉండబోతా ఉన్నారు అయితే సిద్ధరామయ్య ఎక్కువ ఎక్కువ అవకాశాలు ఉన్నాయా డీకే శివకుమార్ కంటే ఈయన ట్రబుల్ షూటర్గా పనిచేసిండు డీకే శివకుమార్ కానీ మెజార్టీ ప్రజలు మాత్రం కర్ణాటకలో సిద్ధరామయ్య నాయకత్వాన్ని కోరుకుంటూ ఉన్నారు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి దాదాపు ముప్పై నాలుగు శాతం మంది అభిప్రాయాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే డికే శివకుమార్ను ఇప్పుడు ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ సరే బా రాహుల్ జోడో యాత్ర సందర్భంగా కొంత అందరినీ కలుపుకొనిపోయే ప్రయత్నాలు చేసిరా ఇంకోటి చేసిరా కానీ ఇప్పుడు అసలైన అగ్ని పరీక్ష కాంగ్రెస్ పార్టీకి ఎదురు కాబోతుంది ఇప్పుడు కడవమంటే కప్ప కోపం ఇడవమంటే పాము కోపం అనే పరిస్థితికి వచ్చింది సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికే డికే శివకుమార్ గ్యాంగ్ వేరే ఉంటుండే ఆయన గ్యాంగ్ వేరే ఉంటుండే ఇప్పుడు సరే ఎన్నికల్లో ఎట్లాగో గట్టెక్కిరు కాబట్టి అధిష్టానం ఏం అధిష్టానం ముందున్నటువంటి ఆప్షన్సు రెండే రెండు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి ఈ ఇద్దరిట్లల్లో ఎవరినైనా కేంద్రంలోకి తీసుకుపోవడం లేదు అనంటే రెండున్నర సంవత్సరాల పాటు ఒకరికి మరో రెండున్నర సంవత్సరాల పాటు ఒకరికి అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తూ ఉంది వాస్తవానికి కూడా డికే శివకుమార్ ఆర్థికంగా కానీ లేకపోతే ఇతర కార్యక్రమాల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా తోడ్బాటును అందించారు లింగా సామాజిక వర్గానికి సంబంధించి ఏది యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ కుర్మ సామాజిక వర్గం అనుకుంటా సిద్ధరామయ్య గారు ఈయన 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 ఓపిసి కేటగిరీలో ఉన్నాడు ఈయన ఒక ఈయన ఈయన ఎవరు శివకుమార్ కూడా బలమైన సామాజిక వర్గం నుంచే ఉన్నారు కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈసారి సీఎం నిర్ణయం ఉండొచ్చు అనేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది కర్ణాటకలో మొత్తానికైతే డికే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠం మీద భారీ ఆశలతో ఉన్నాడు ఒకవేళ కొద్దిగా ఏమాత్రం తక్కువ వచ్చిన సీట్లు లేకపోతే నూట పదమూడో నూట పదిహేనో ఇరవై లోపు వచ్చినుంటే ఏం జరిగేదంటే ఈయన పేరు శివకుమార్ ఈయన పేరు సిద్ధరామయ్య ఈ ఈయనని సీఎం చేస్తే వీళ్ళకేం రామయ్య బయటకు వెళ్ళేటాడు పుట్టుకున్న ఈయనని సీఈం ఈయనని సీఎం చేస్తే వీళ్ళకేం శివయ్య బయటికి వెళ్తాడు అంటే ఈ ఈ ఈ లెక్కలలో బీజేపీ పార్టీ ఉండే అంటే ఓ షిండే తయారైతుండే కానీ అంటే వార్తలు కూడా వచ్చినాయి ఇదే అంటే కొంతమందితో టచ్లోకి వెళ్ళిపోయారు అది ఇది అని చెప్పి కానీ అనుకున్న మెజారిటీ కంటే భారీ స్థానాలు వచ్చి బీజేపీ కూడా ఇక ఆ యాప్షన్ను దాదాపుగా క్లోజ్ చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది జేడిఎస్ ఇతర అన్ని కూడినా కూడా ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ని ఏం చేసే పరిస్థితులు లేవు ఇంకా ఇది రేపు కంటిరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరగబోతూ ఉందంటూ కర్ణాటక ఎన్నికలకు సంబంధించి సంబంధించి వెలుగు దిన పత్రిక కూడా ఇచ్చింది బీజేపీ ఓట్ షేర్ తగ్గింది తగ్గిందంతా జీరో పాయింట్ రెండు శాతమే కేఆర్పీపీతో సీట్లకు గండి కొట్టిన గాలి జనార్దన్ రెడ్డి ఆ పార్టీ పోటీ చేసిన చోట్ల బీజేపీ మూడో స్థానానికి కాంగ్రెస్కు కలిసి వచ్చిన ఓట్ల చీలిక అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం ఓట్ల శాతం కనుక చూస్తే కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఎనిమిది పాయింట్ ఒక శాతం ఓట్లు వచ్చినాయి బీజేపీకి ముప్పై ఆరు శాతం ఓట్లు ఇప్పుడు వచ్చినాయి ముప్పై ఆరు పాయింట్ రెండు శాతం ఓట్లు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినాయి జేడిఎస్కు పదమూడు పాయింట్ మూడు శాతం ఓట్లు ఇప్పుడు వస్తే గత పోయిన ఎన్ని పోయినసారి ఎన్నికల్లో పద్దెనిమిది పాయింట్ మూడు శాతం ఓట్లు ఇతరులు ఏడు పాయింట్ ఎనిమిది ఉంటే ఏడు పాయింట్ నాలుగు ఇప్పుడు సాధించారు వాస్తవికమైనటువంటి లెక్కలను కనుక మనం ఒకసారి చూస్తే ఓట్ షేర్ బీజేపీ బీజేపీ ముప్పై ఆరు శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీ దాదాపు నలభై మూడు శాతం ఓట్లు జేడిఎస్ పదమూడు పాయింట్ మూడు శాతం ఓట్లు సంపాదించినాయి ఇక కేసీఆర్ దోస్తు కేసీఆర్ కళల ప్రి నాయకుడు అయినటువంటి ఏ ఎంఐఎం ఎంఐఎంకి వచ్చినటువంటి ఓట్ల పర్సెంటేజ్ ఎంత అంటే సున్నా పాయింట్ సున్నా రెండు శాతం ఓట్లు మాత్రమే అక్కడ వీళ్ళకు వచ్చినాయి ఎంఐఎం పార్టీకి ఎంఐఎం పెద్దగా మైనార్టీల ఓట్లను చీల్చలేకపోయింది అంటే నిన్న నిన్న నేను చూస్తుండ నేను వస్తున్నటువంటి క్రమంలో మైనార్టీలు ఎందుకో మరి మైనార్టీలు ముసలోళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి టపాక టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అయితే దానికి కారణాలు అనేకం ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ ఎత్తుకున్న విధానాలు కానీ ఇవి ఈ రెండు కలిపి మిక్స్డ్గా ప్రజల్ని కొంత కన్ఫ్యూజన్లోకి క్రియేట్ చేసినాయి